పత్రికా సమావేశంలో మనం ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి కన్సల్టెంట్స్గా కొద్ది రోజుల క్రితం నియమించుకున్న సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఈ పత్రికా సమావేశంలో ఉన్నారు. ప్రధానంగా ఇది అత్యంత కీలకమైన సందర్భోచితమైన పత్రికా సమావేశం. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు, రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించబోయే కార్యాచరణను తెలంగాణ రాష్ట్రం తీసుకోబోతున్నది. ఈ కార్యాచరణకు సంబంధించి గత 10 నెలలుగా అధికారులు నిద్రాహారాలు మాని మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల్ని కలిసి 33 బృందాలు ప్రతి ఇంటికి వెళ్ళి మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నదిలో వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు, వాళ్ళకు అక్కడ ఉన్న సమస్యలు, విధిలేని పరిస్థితిలో దుర్గంధంలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న ప్రేత ప్రజలను కలిసి వాళ్ళ సమాచారాన్ని సేకరించి వాళ్ళని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, ఈ ఆదుకునే క్రమంలో అయ్యే ఖర్చు గురించి ఆలోచన చెయ్యకూడదు, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి, తెలంగాణ ప్రజలకే చెందాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానికి మొదటి నుంచి చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నాం. అయితే అదే సందర్భంలో ప్రపంచం అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తున్నది. ప్రపంచంలో పరిజ్ఞానం మారుమూల పల్లెల్లోకి చేరటంత సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. ప్రపంచంతోనే పోటీ పడే నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. గొప్ప చదువులు చదువుకున్న వ్యక్తుల నుంచి ఏమాత్రం చదువుకోకపోయినా శ్రమనే నమ్ముకున్న పేదల వరకు ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి కల్పన ద్వారా వాళ్ళ జీవితాలలో మార్పు రావాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి మొదటి నుంచి ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ గారి వరకు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ మొదటి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఆనాడు 563 సంస్థానాలను స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయడానికి ఒక పక్కన ఒక ప్రక్రియ చేపడుతూనే ఈ దేశంలో ఉండే కోట్లాది ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారాలి అని అంటే పంచవర్ష ప్రణాళికలు తేవాలి, హరిత విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతోనే ఆ రోజు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ కార్యక్రమాలు తీసుకురాబట్టే ఈరోజు దేశంలో ఎక్కడ మేధావులు అవసరమైనా సాంకేతిక నిపుణులు అవసరమైనా భారతదేశం నుంచే మనము ఎగుమతి చేయగలిగిన స్థాయికి వచ్చినామంటే ఆనాడు గొప్ప గొప్ప యూనివర్సిటీలను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు కాబట్టి ఈరోజు మనందరికీ కూడా విద్య అందడం జరిగింది. అదేవిధంగా ఆకలితో అలమటిస్తూ కరువులతో లక్షలాది మంది కరువు వచ్చి చనిపోతుంటే ఆ కరువును ఆకలిని తీర్చడానికి ఒకప్పుడు కరువు వస్తే బురద దీని బతికిన రోజులు ఉన్నాయి. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బురద దీని బతికే కాడి నుంచి మిగులు ఆహార పదార్థాలలో మిగులు దేశంగా ఈరోజు భారతదేశం అభివృద్ధి పదం వైపు నడిపించింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక విజన్. ప్రపంచంతో పోటీ పడగలిగిన శక్తిని ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అందించింది. ఈరోజు గొప్పగా పదే పదే చాలామంది సిలికాన్ వ్యాలీలో మా రిప్రజెంటేషన్ ఉంది, యుఎస్లో ఐటీ ప్రొఫెషనల్స్ అంతా మా దేశం వాళ్ళు ఉన్నారు అని మనం చెప్తున్నాం. అంత గొప్ప అచీవ్మెంట్కి కారణం రాజీవ్ గాంధీ గారు కాదా? ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసి బీయింగ్ అన్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశము, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అని అంటే సాంకేతిక విప్లవం రావాలి, కంప్యూటరైజేషన్ జరగాలి అని చెప్పి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చింది శ్రీ రాజీవ్ గాంధీ గారు కాదా? కంప్యూటర్ తెచ్చినప్పుడు కూడా చాలామందికి ఉద్యోగాలు పోతాయి, మాన్యువల్లోనే ఉండాలి, మనుషులే పనిచేయాలని వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆలోచన వాళ్ళది, వాళ్ళ విధానం వాళ్ళది. కానీ ఆ కంప్యూటర్ వచ్చిన తర్వాత కంప్యూటర్ నడపడానికి మళ్ళీ మనిషే అవసరం కదా. ఎంత కంప్యూటర్ల వినియోగం పెరిగితే అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. కంప్యూటర్ల వల్ల ఉద్యోగాలు పోలేదు, ఉద్యోగాలు పెరిగినాయి, ఆదాయం పెరిగింది. ఈరోజు ప్రపంచం మన వైపు చూస్తుంది. ఎవరు ఒక కొత్త కంపెనీ ప్రారంభించుకోవాలంటే భారతదేశం నుంచి సాంకేతిక నైపుణ్యాన్ని, హ్యూమన్ రిసోర్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలని ఇతర దేశాలు ఆలోచన చేస్తుంది. ఆ విధంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఇంకొక నూతన శకాన్ని 21వ శతాబ్దంలోకి దేశాన్ని తీసుకెళ్లడానికి
అంటే జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే శ్రీ రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప విధానాలను తీసుకొచ్చింది. అగ్రికల్చర్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్, అదేవిధంగా పెట్టుబడుల విధానంలో సరళీకృత విధానాలు పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ తీసుకురాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉండే అన్ని సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా రాష్ట్ర దేశం యొక్క ఆదాయాన్ని మన బడ్జెట్ను లక్షల కోట్లకు పెరగడానికి కారణం పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన విధి విధానాలు. ఆ రోజు కూడా ఆ విధానాలను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, విధానాల మీద అనుమానాలను వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ విధానాలు వద్దే వద్దు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీ విధానాలతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు. కానీ ఈరోజు ఆ ముగ్గురు ప్రధానమంత్రులు, ప్రధానంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు ఈ దేశంలో ప్రవేశపెట్టిన పాలసీలన్నీ కూడా ఈ దేశము ప్రపంచంతో పోటీ పడే విధంగా బలమైన దేశంగా మారడానికి ఉపయోగపడింది. ఈరోజు పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బలహీన వర్గాలు భూములకు హక్కులు వచ్చినాయి. భూ యజమానులు ఏ విధంగా అయినరు, సీలింగ్ భూముల పట్టాలు ఇవ్వడం ద్వారా, పేదలకు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడానికి వాళ్ళు చేసిన కృషి. ఆ రోజు జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు 100% వ్యతిరేకించారు పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ కానీ, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పుడు ఈ భూస్వాములు అందరూ వ్యతిరేకించారు. ప్రతివాడికి భూమి వస్తే మా భూమిలో కూలీగా పనిచేస్తున్నాడు ఎవడు ఉంటాడు, మాకు బానిసలు ఎవరు ఉంటారు, వెట్టి చాకరీ తగ్గిపోతుంది కదా, వెట్టి చాకరీ పోతే మా మనుగడ ఎట్లా అని భూస్వాములు, జమీందారులు, వీళ్ళందరూ ఆ రోజు ఆ విధానాలను వ్యతిరేకించారు. వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఎప్పుడు, ఎందుకంటే వాళ్లకు ఎప్పుడూ పేదరికం అట్లనే ఉండాలి, పేదరికంలో మగ్గిపోతుండాలి. వాళ్ళ జీవితాలు బాగుపడితే మాకు కట్టు బానిసలు ఉండరు, వెట్టి చాకరి చేసే వాళ్ళు ఉండరు. మాకు వాళ్లకు తేడానే లేకుండా పోతే మేము వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఒకే దగ్గర భోజనం చేసే పరిస్థితి ఉండి, ఒకే పరిస్థితిలో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు పోయినప్పుడు మాతో పాటు మా పక్కన విమానంలో వాళ్ళు కూర్చుంటే మేము భరించలేము. కాబట్టి ఈ వ్యత్యాసం ఎప్పుడు ఇట్లనే ఉండాలి, మేము అక్కడ ఉన్నతంగా పైన ఉండాలి, వీళ్ళంతా కింద ఈ కుళ్ళులో, కంపులో, విష వలయంలో బతుకుతూ ఉండాలి. వాళ్ళు ప్రతినిత్యము సమస్యలతో కొట్టుబెట్టాడుతూ ఉండాలి, వాళ్ళ జీవితాలలో ఏమాత్రం కూడా మార్పు రాకూడదు అన్న ఆలోచన కొంతమంది భూస్వాములకు, ధరలకు, జమీందారులకు, జాగీర్దారులకు ఉంటుంది. అదొక భావజాలం, ఆ భావజాలం వాళ్ళతోనే పోతుంది, వాళ్ళల్లో మార్పు రాదు, వాళ్ళు పోతే కానీ ఆ భావజాలం పోదు. అట్లాంటి భావజాలం నింపుకున్న కొంతమంది అధికారం కోల్పోయిన నిస్పృహతో, అసహనంతో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి దోసి బందిపోటు దొంగల కంటే దుర్మార్గంగా తయారై డేలైట్ రాబరీ పగడిపోటనే బందిపోటు దొంగలు బ్యాంకులలో దూరి దోసుకుంటారని విన్నాం. కానీ అధికారం ముసుగులో, ప్రజాప్రతినిధుల ముసుగులుగా, మంత్రుల ముసుగులుగా ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసుకున్న బందిపోటు దొంగలు ఈరోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ సమాజంలో.